గౌరవనీయులు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు, గౌరవనీయులు సభాధ్యక్షులు బట్టి విక్రమార్క గారు, గౌరవనీయులు సుధాకర్ రెడ్డి గారు, సిపిఐ జాతీయ కార్యదర్శి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షులు రమణ గారు, మందా కృష్ణ గారు, గద్దర్ గారు, నామా నాగేశ్వరరావు గారు, కుంతియా గారు, వేదికపైన ఉన్న పెద్దలందరికీ, ఖమ్మం జిల్లాలో పోటీ చేస్తున్నటువంటి ప్రజాకూటమి అభ్యర్థులందరికీ, నేను చాలాసార్లు ఖమ్మానికి వచ్చాను కానీ ఈరోజు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఒక నూతన చరిత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ ఖమ్మం మీటింగ్లో ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్తో కలిసి తెలుగుదేశం పార్టీ ఒక వేదిక పంచుకున్నామంటే ఇది ఒక చారిత్రక అవసరం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. చరిత్రలో మిగిలిపోతుంది ఈ ఖమ్మం మీటింగు, అవునా కాదా తమ్ముళ్ళు మీరే చెప్పాలి. నేను అడుగుతున్నా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్డీఏకి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ యొక్క కూటమికి అందరం కలవాలనే ఉద్దేశంతోనే దానికి నాంది తెలంగాణ జిల్లాలో ప్రారంభించాం, ప్రజాకూటమితో ప్రారంభించాం. ఈ ప్రజాకూటమి అవసరం చాలా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గెలిపించుకుంటామని గట్టిగా మీరందరూ కూడా ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒకసారి దేశం బాగుంటే మనందరం బాగుంటాం, దేశం బాగా లేకపోతే మనమందరం కూడా మనుగడ సాధించలేం. ఈరోజు దేశంలో ఒకసారి చూడండి, ప్రజాస్వామ్యం అపహాస్యం కాబడింది. ఈరోజు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించవలసిన సంస్థలు పూర్తిగా నిర్వీర్యమైపోయినాయి. ఒక పక్క సిబిఐ, ఒక పక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, ఒక పక్క ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఇంకో పక్క ఆర్బీఐ కానీ, అదే మరి గవర్నర్ వ్యవస్థ కానీ పూర్తిగా నిర్వీర్యమైపోయే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, 4.5 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం వల్ల మీకు లాభం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నాను. పెద్ద నోట్ల రద్దు, ఎవరికైనా లాభం వచ్చిందా? నల్లధనం బయట వచ్చిందా? ఏటీఎంలో డబ్బులు దొరుకుతున్నాయా? బ్యాంకుల్లో కూడా కరెన్సీ ఉందా? దీనికి కారణం ఎవరు? ఎన్డీఏ అవునా కాదా? ఎన్డీఏ అవునంటే గట్టిగా చప్పట్లు కొట్టి అవును అని గట్టిగా చెప్పాలి. జిఎస్టీ తీసుకొచ్చారు, అమలు సరిగా చేయలేదు, దీనివల్ల అనేక ఇబ్బందులు వచ్చాయి, ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నమైపోయింది, గ్రోత్ బాగా తగ్గిపోయింది, రూపాయి విలువ పడిపోయింది. ఇంకో పక్క చూస్తే రైతులు పేదవాళ్ళు ధరలు పెరిగిపోయి చాలా వస్తపడే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఆలోచించకుండా, దేశ హితం కోసం కాకుండా స్వార్థం కోసం పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు దేశంలో చూడండి, అసహనం పెరిగింది. ముస్లిం సోదరుల పట్ల అసహనంతో ప్రవర్తించి అభద్రతాభావానికి గురి చేశారు, దళితులు అభద్రతాభావంతో ఉన్నారు. ఏదైతే త్రిబుల్ తలాక్ వచ్చింది, నేను ఆ రోజు చెప్పాను త్రిబుల్ తలాక్ తీసుకొచ్చినప్పుడు బాగానే ఉంది, కానీ ఏదైతే అమలు చేయలేదు, ఎవరన్నా కానీ వైలేట్ చేస్తే వాళ్ళని ప్రత్యేకంగా అరెస్ట్ చేస్తామని చెప్పడం మంచి పద్ధతి కాదని ఆ రోజు చెప్పాం. ఇలాంటివి చాలా జరిగాయి. ఎవరైనా ప్రత్యర్థులు మాట్లాడితే
వాళ్ళ పైన దాడులు పెరిగిపోయినాయి. ఇంకో పక్క ఈరోజు దేశంలో మీరు చూస్తున్నారు, మీడియా కూడా రహస్యాలు రాయలేని పరిస్థితికి వచ్చారు. ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది. అదే మారిగా రాహుల్ గాంధీ గారు సహకరించారు. ఈ దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా, నేషనల్ ఎన్డీఏకి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు కలవాల్సిన అవసరం ఉందని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ కలయికే ఇది. ఇది ఒక చారిత్రక అవసరం. 37 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పోరాడాం. ఈరోజు రెండు పార్టీలు కలిశామంటే ఈ దేశం కోసం కలిసాం, ప్రజాస్వామ్యం కోసం కలిసాం. అందుకనే మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ ఖమ్మం జిల్లాలో 10 సీట్లకు 10 సీట్లు గెలిపించి ప్రజాకూటమికి తిరుగులేని మెజారిటీ గెలిపించాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన జాతీయ స్థాయి రాజకీయాలు, ఇప్పటి కొంతమంది మిత్రులు చెప్పారు విభజన జరిగింది. ఈ రాష్ట్రంలో మీరందరూ నన్ను అభిమానించారు. 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా, సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎవరికి దక్కని గౌరవం నాకు దక్కింది. నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను, మరిచిపోనని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎప్పటికప్పుడు తెలుగు జాతి ఐక్యత కోసం, తెలుగు జాతి సాధికారత కోసం ఈ పార్టీ పనిచేస్తున్నాం. అదే సమయంలో విభజన జరిగినప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా ఆవేశాలు ఉన్నాయి. నేను ఆ రోజు ఈరోజు ఒకటే చెప్పాను, విభజన జరగకపోయినా తెలుగు జాతి కలిసి ఉండాలని. దానికోసమే పనిచేశాను. ఆ రోజు కూడా చెప్పాను, సమన్యాయం అని చెప్పాను తప్ప ఏకపక్షంగా చేయమని ఎప్పుడూ నేను చెప్పలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో అందరూ కూడా రెండుగా విడిపోయినా నేను ఒకే మాట చెప్పాను, తెలుగు జాతి ఎప్పటికైనా ఒకటిగా ఉండాలి, ఇద్దరిని కలపాలనే ఉద్దేశంతో ముందుకు పోయాం. విభజన జరిగిన తర్వాత విభజన చట్టంలో హామీలున్నాయి, ప్రత్యేక హోదా ఉంది. ఈ రెండు కూడా అమలు చేయకుండా తెలంగాణలో బయ్యారం స్టీల్ ప్లాంట్ విభజన చట్టంలో పెడితే దాన్ని కూడా అమలు చేసే పరిస్థితిలో లేరు. ఇంకో పక్క ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వాల్సి వస్తే ఆ ట్రైబల్ యూనివర్సిటీ కూడా ఇచ్చే పరిస్థితిలో లేరు. ఇవన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ అడగదు. ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా. నేను ఒకటి హామీ ఇస్తున్నా, నేను ఎక్కడున్నా తెలంగాణ నాకు ప్రియ ప్రాంతం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన నన్ను చూపించి మాట్లాడుతున్నారు నేనేదో పెత్తనం చేస్తానని. తమిళలో మీకు తెలుసు కదా, ఈరోజు నేను ఇక్కడికి వచ్చి పోటీ చేసే అవకాశం లేదు. నేను ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉంటాను. తెలంగాణలో తప్పకుండా మీ హితం కోసం, మీ అభివృద్ధి కోసం నేను అండగా ఉంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ రోజు గోదావరి నీళ్ల కోసం, సద్వినియోగం కోసం ఒక అథారిటీని వేశారు. ఏ విధంగా గోదావరి జలాలు ఉపయోగించుకోవాలి, అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో ఏ విధంగా ఉపయోగించుకోవాలని ఆలోచించాం. ఈ సంవత్సరం కూడా కృష్ణా నదిలో నీళ్లు రాలేదు, కానీ గోదావరిలో 2500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి. ఆ నీళ్లు ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికోసం ఈరోజు నాయకులను మనం చూస్తున్నాం. ఒక ట్రిబ్యూనల్ ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కిందనుంది. కింద నుండే రాష్ట్రం అడ్డు పెడుతున్నారని మాట్లాడితే ఇది ఎంతవరకు సబబు అని అడుగుతున్నా.
నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు దేవాదుల మాధవరెడ్డి లిఫ్ట్ కెనాల్ కానీ, అదే మరిగా మహబూబ్నగర్లో వచ్చిన కల్వకుర్తి బీమా అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఆ రోజు నేనే నాంది పలిక. నేను ఒకటే హామీ ఇస్తున్నా, రెండు రాష్ట్ర ప్రయోజనాల కోసం, తెలుగు జాతి ప్రయోజనాల కోసం అన్ని విధాల సహకరిస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన ఆ రోజు విద్యకు నేనే ప్రాధాన్యత ఇచ్చాను. ఈరోజు మీరు చూస్తున్నారు ఇక్కడ మమతా మెడికల్ కాలేజ్ వచ్చినా, ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినా, ప్రతి ఒక్క ఊర్లో ఎలిమెంటరీ స్కూల్స్ పెట్టినా, ఆ రోజు నేను ప్రారంభించినట్టే తప్ప ఇప్పుడు వచ్చిన టీఆర్ఎస్ కానీ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. హైదరాబాద్ నగరాన్ని, సైబరాబాద్ నగరాన్ని శ్రద్ధ పెట్టాం. నిన్న మొన్న మాట్లాడుతూ ఉంటున్నారు నేనే హైదరాబాద్ నగరాన్ని కట్టానని చెప్పుకుంటున్నానని. నేను హైదరాబాద్ నగరాన్ని కట్టలేదు, సైబరాబాద్ నగరాన్ని నా హయాంలోకి రూపకల్పన చేశాం, అది యథార్థం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక హైటెక్ సిటీ కానీ లేకపోతే అక్కడే సైబరాబాద్ కానీ విమానాశ్రయాలన్నీ చేశాం. అయితే ఈరోజు ఈ సభలో నేను ఒకటి తెలంగాణ ప్రజలందరికీ కోరుతున్నా, ఆ రోజు విభజన జరిగినప్పుడు తెలంగాణ మిగులు రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా వరకు డబ్బులు లేకుండా, రాజధాని లేకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చాం. ఆ రోజు కూడా చెప్పాను తెలుగు జాతి కోసం కష్టపడ్డాను, ఇక్కడ తెలంగాణ బాగుపడాలి, అక్కడ ఆంధ్రప్రదేశ్లో కష్టపడతాం, కేంద్రం ఇవ్వాల్సినటువంటి విభజన చట్ట హామీల్ని ప్రత్యేక హోదా సాధించుకుని ముందుకు పోతామని చెప్పాను తప్ప ఎప్పుడూ తెలంగాణ అభివృద్ధికి నేను అడ్డుపడలేదని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఆ రోజు ఈరోజు ఒకే మాట మీద ఉన్నాను, అందుకని ఈరోజు మీరు చూశారు కేసీఆర్ గారు నన్ను తిడుతున్నాడు. ఏం తమ్ముళ్ళు ఎందుకు తిడుతున్నాడో నాకైతే అర్థం కాలేదు, మీకేమైనా అర్థమైందా అని అడుగుతున్నా. అర్థమైంటే చెప్పండి, లేకపోతే అర్థం కాకపోతే చేయలు పైకి ఎత్తండి. నన్ను దూషించడం న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా, నేనేం తప్పు చేశానని మిమ్మల్ని అడుగుతున్నా. తెలంగాణ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ సహకరించిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ లేకపోతే కేసీఆర్ అనే వ్యక్తి ఉంటాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ రాజకీయ జన్మనిస్తే ఈరోజు నన్నే విమర్శించి రేపు ఎల్లుండి ఇంకా విమర్శిస్తాడు, ఎందుకు విమర్శిస్తాడు నాకు అర్థం కాలేదు. నాకు సభ్యత ఉంది, నేను విమర్శించిన కానీ తెలంగాణ అభివృద్ధి కోసం, దేశ భవిష్యత్తు కోసం నేను పనిచేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఇక్కడ మనం ఒకసారి చూస్తే దేశం కోసం రెండే రెండు ఫ్రంట్లు ఉన్నాయి. ఒకటి ఎన్డీఏ ఫ్రంట్, రెండు ఎన్డీఏ వ్యతిరేకంగా బీజేపీ వ్యతిరేకంగా ఒక కూటమి. ఈరోజు దేశం అంతా కూడా పూర్తిగా నష్టపోయాం, చాలా దారుణంగా తయారైంది, ప్రజాస్వామ్యం లేదు. రేపు కూడా ఎన్నికల్లో మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈవీఎంలు వచ్చాయి, ఈవీఎంల ద్వారా కూడా జాగ్రత్తగా ఉండండి. ఓటేసిన తర్వాత బ్యాలెట్ బాక్స్ వస్తుంది, మీకు కనపడుస్తుంది బ్యాలెట్ పేపరు, అది కూడా చూడండి. టెక్నాలజీ తెలిసిన వ్యక్తిని, ఆ రోజు నేనే పోరాడా, ఎందుకంటే ఈరోజు సెల్ ఫోన్ని ట్యాప్ చేయడం చాలా సులభం. అందుకని నేను అప్పీల్ చేసింది వివిప్యాట్ వచ్చిందంటే అది ఆ రోజు నేను పోరాడి ఆ వివిప్యాట్ తీసుకొచ్చాం. ఈరోజు అవన్నీ కూడా కౌంట్ చేయాలి. ప్రజాస్వామ్యంలో మనం ఎవరికి ఓటేసామో
చూసే హక్కు మనకుంది, నచ్చిన వ్యక్తికి ఓటేసే హక్కు ఉంది. అదే సమయంలో మళ్ళీ అవసరమైతే డౌట్ వస్తే పేపర్ బ్యాలెట్స్ కూడా కౌంట్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఎన్నికల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ ఉత్సాహం మీ అభిమానం చూస్తూ ఉంటే ప్రజాకూటమి 100కి 100% కాదు 1000% మనం గెలుస్తున్నాం. గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, మీరేమంటారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ప్రజాకూటమి గెలవడం అవసరమా లేదా? అవసరమైతే గట్టిగా చప్పట్లు కొట్టి అవసరమని చెప్పండి. పోరాడతారా లేదా? భయపడతారా? భయపడితే శాశ్వతంగా నష్టపోతాం. తెలంగాణలో మిగులు బడ్జెట్ కానీ అనేక అవకాశాలున్నాయి. హైదరాబాద్ నగరం బంగారు గుడ్డు పెట్టే బాతు లాంటిది. అలాంటి హైదరాబాద్ నగరాన్ని పెట్టుకుని దేశంలో ఎక్కడా లేనటువంటి హైదరాబాద్ నగర తెలంగాణకు ఉంది. రెండో విషయం, తెలంగాణలో యువత మీకు అవకాశాలు ఇస్తే, మిమ్మల్ని ప్రోత్సహిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి ఈ తెలంగాణ యువతకుంది. ఇంకో పక్కన భూమి కానీ వాతావరణం కానీ తెలంగాణకు అవకాశంగా ఉన్నాయి. ఇవన్నీ ఉపయోగించుకుంటే పేదరికాన్ని నిర్మూలించడమే కాదు, భారతదేశంలో 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఈ తెలంగాణ ఉంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కానీ 4 సంవత్సరాలు ఓసారి బాధేస్తుంది, ఏమీ జరగలేదు, అభివృద్ధి జరగలేదు, అప్పులు పెరిగాయి, చాలా దారుణంగా తయారైంది. సమయం తక్కువ ఉంది కాబట్టి నేను మాట్లాడడం లేదు. అదే సమయం మళ్ళీ ఇంకొక మీటింగ్లో మాట్లాడతా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఇప్పుడు మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేసేది, నేను ప్రజాకూటమి ఐక్యత అంటే వర్ధిల్లాలి వర్ధిల్లాలని గట్టిగా చెప్పాలి. ప్రజాకూటమి ఐక్యత హైదరాబాద్లో ఉండేవాడికి వినపడాలి. బీజేపీకి ఓట్లు లేవు కానీ హెలికాప్టర్లు ఉన్నాయి, ఇక్కడ కూడా తిరుగుతున్నారు, డబ్బుల సంచులతో వచ్చారు, వాళ్ళకు కూడా వినపడాలి. ప్రజాస్వామ్య కూటమి ఐక్యత, ప్రజాస్వామ్య కూటమి ఐక్యత. తమిళ్ళు, నేను జై తెలంగాణ అంటే జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. నేను అడుగుతున్నా మళ్ళీ మిమ్మల్ని అందరినీ, అందరూ ప్రజాకూటమి అభ్యర్థులు గెలిపిస్తారా? నమ్మకమేనా? గెలిపిస్తామంటే 2 చేతులు ఎత్తండి. ఎవరన్నా ఉన్నారా? ఎవరన్నా దీంట్లో టీఆర్ఎస్ పంపించిన మనుషులు కానీ బీజేపీ పంపించిన మనుషులు ఉన్నారా? లేరు. గట్టిగా రాష్ట్రం మొత్తం తెలంగాణలో అన్ని జిల్లాల్లో మారుమోగేటిగా గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. ఎన్డీఏకి వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటు చేయడం అవసరమా లేదా దేశ స్థాయిలో? అందుకని నేను కానీ రాహుల్ గాంధీ గారు కానీ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కలిసి అన్ని పార్టీలతో 10వ తారీఖు ఒక సమావేశం కూడా పెట్టుకున్నాం. ఇది ఎన్డీఏకు వ్యతిరేకంగా ఫ్రంట్. నేను అడుగుతున్నా కేసీఆర్ని మీరెక్కడుంటారని, ఎంఐఎంని అడుగుతున్నా మీరెక్కడుంటారని, బీజేపీతో ఉంటారా, నరేంద్ర మోడీతో ఉంటారా, లేకపోతే ఇటు వస్తారా ఎటు పోతారని అడుగుతున్నా. ఏం తమ్ముడు అవునా కాదా? ఎవరైనా కేసీఆర్ కోటేస్తే, ఎంఐఎం కోటేస్తే
పరోక్షంగా నరేంద్ర మోడీకి ఓటేసినట్టే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఒక సోల్జర్గా తయారు కావాలి, ఒక సైనికుడిగా తయారు కావాలి. 5 రోజులే ఉంది. తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ, అదే మరి జనసేన, తెలంగాణ జనసేన, ఇంకో పక్క సిపిఐ, అందరూ కార్యకర్తలు కలవాలి. ఇది మీ బాధ్యత. ఎవరు చెప్పక్కర్లేదు, అందరూ కలిసి ఒకే త్రాటి పైన వచ్చి గెలిపించుకుంటామని, అన్ని పార్టీలకు అందరూ పనిచేసి అందరిని గెలిపించుకుంటామని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది ఎన్ఆర్ఎస్ ప్రజాకూటమి గెలవాలని మద్దతు ఇవ్వటం కోసం ఒక్కొక్క దేశం నుంచి ఒక్కళ్ళు వచ్చారు. ఒక్కొక్కళ్ళు దయచేసి వచ్చి పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతూ రాయల్ మంత్రి.